నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. అమ్మా మీ ప్రశ్న అడగండి తల్లి. అడ్వకేట్ అండి. అమ్మా చెప్పండి. అదే ముస్లింలు ఎవరు క్రైస్తవులు ఎవరు? ఫ్రమ్ ద బిగినింగ్ అబ్రహాం చెప్పిన భార్యలు కదా దాసి సంతానం అని మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాను. అట్లా ఎక్కడ డీవియేషన్? ముస్లింలు ఎవరు క్రైస్తవులు ఎవరు? వాళ్ళకి డీవియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అనే దానికి కొంచెం వివరణ ఇస్తారా? ఓకే ఓకే ఓకే, మంచి ప్రశ్న అమ్మా. ముస్లింసు, యూదులు, క్రైస్తవులు ఈ మూడు మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా విశ్వాసపరంగా అబ్రహాము మా పితరుడు అని చెప్పుకుంటారండి, ఎందుకంటే ఆయా గ్రంథాల్లో ఆ విషయం ఉంది. ఓకే, యూదులకైతే విశ్వాసపరంగానే కాదు భౌతికంగా కూడా ఆయన పితామహుడు. ఓకే, బట్ ముస్లింస్ కూడా అబ్రహామును పితామహుడుగా కేవలం మతపరంగా కాకుండా భౌతికంగా కూడా క్లెయిమ్ చేస్తారు, ఎందుకంటే ఇస్సాకు ఇస్మాయిలీలు, ఇస్మాయిలీలు ఇద్దరు కుమారులు, ఇస్మాయిల్ సంతానం మరి ముస్లిం మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు. ఇస్సాకు సంతతి వాళ్ళు యాకోబు ద్వారా ఇస్రాయేలీలుగా మారినట్లు మనకు తెలుసు. సో క్రైస్తవులు ఏంటంటే అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే పూజించాడో నిజమైన దేవుణ్ణి, తన పాత విశ్వాసాన్ని, విగ్రహారాధనని, విగ్రహాలను తయారు చేసి అమ్మే బిజినెస్ని విడిచిపెట్టి తనతో మాట్లాడి తనను పిలిచినటువంటి నిజమైన దేవుని వైపు తిరిగాడు. ఓకే, సో అలాంటి ఆ దేవుణ్ణే మనం పూజిస్తున్నాం కాబట్టి విశ్వాస విషయంలో క్రైస్తవులు అబ్రహాము మాకు పితరుడు అని చెప్తారండి. సో ఈ మూడు మతాలని కూడా మనం ఏబ్రహామిక్ ఫెయిత్స్ అని అంటాం ఒక రకంగా. ఓకే, లేకపోతే థియిస్టిక్ రిలీజియన్స్ అంటారండి, అంటే దేవుడు ఒక్కడే, ఆ దేవుడు వ్యక్తి అని నమ్మే మూడు మతాలు అని మనం జనరల్గా ఫిలాసఫీలో చెప్తాం. ఓకే ఓకే, అయితే యేసు ప్రభు ఆ అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్యపరచడానికి, మానవ జాతికి తెలియపరచడానికి మానవ రూపంలో ఉద్భవించిన దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దాన్ని ఖురాన్ గ్రంథం ఒప్పుకోదు. ఆయన కేవలం ఒక మానవుడే, ఒక ప్రవక్త మాత్రమే అని ఖురాన్ గ్రంథం చెబుతుంది, కాబట్టి ఇస్లాం మతం నమ్ముతుంది, ప్రబోధిస్తుంది. సో యేసు మానవుడు మాత్రమే కాదు, మానవుడే కానీ మానవుడు మాత్రమే కాదు, మానవ రూపంలో ఉద్భవించిన దేవుడు అని చెబుతున్న బైబిల్ క్రైస్తవ్యం, యేసు మానవుడు మాత్రమే, ఒక ప్రవక్త మాత్రమే అని చెబుతున్నటువంటి ఖురాన్, ఇస్లాం మతం, రెండు ఒకటి అవడానికి వీల్లేదు, రెండు కరెక్ట్ అవడానికి వీల్లేదండి.